బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆక్సిజన్ కొరత నివారించేందుకు దివీస్ పరిశ్రమ యాజమాన్యం 85 లక్షల రూపాయలు విలువ చేసే 100 ఆక్సిజన్ సరఫరా పరికరాలను తుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చారు. శుక్రవారం సాయంత్రం తుని ఏరియా ఆసుపత్రిలో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజ, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో దివీస్ పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులు 60 ఆక్సిజన్ సరఫరా పరికరాలను తుని ఆసుపత్రి వైద్యాధికారులకు అందజేశారు. మరో 40 ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దివీస్ పరిశ్రమ యాజమాన్యం సేవా దృక్పథాన్ని అభినందించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ టెస్టులు నిర్వహించడం వల్ల పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, 42% నుంచి 32% తగ్గాయని, ఈ నెలాఖరు నాటికి మరింత తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దివీస్ ల్యాబొరేటరీస్ అడ్మిన్ ఆర్ సుధాకర్, మేనేజర్ బి వాసుబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలకి కరోనా పట్ల అవగాహన ఇంకా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని, కరోనా లక్షణాలు కనిపించినటువంటి మరుక్షణమే వైద్యులను సంప్రదించి కనుక మందులు వాడితే హోమ్ ఐసోలేషన్లోనే ఇది తగ్గుతున్నట్టుగా మనకి పూర్తిగా అనుభవం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఆదర్శంగా రాష్ట్రానికి వార్ రూమ్ కాన్సెప్ట్ ఏర్పాటు చేసి 104 నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ రోగి యొక్క ట్రాక్ షీట్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ లక్షణాలు కనపడ్డారు, ఎవరిని సంప్రదించారు, ఏ మందులు వాడుతున్నారు, వారు ఎక్కడ వైద్య సౌకర్యాలకు వెళ్తున్నారు. మన జిల్లాలో ఇప్పటికే CCC సెంటర్స్ సుమారుగా 6000 బెడ్లను పెట్టాం. ఈ 6000 బెడ్లని మమ్మూరులోను, బాడస్కూల్లోను, జేఎన్టీలోను, ఇక్కడ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. కేవలం ఆందోళనతో ఆసుపత్రుల్లో చేరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వారు ప్రయాణం చేయటం వల్ల ఆసుపత్రులన్నీ చిక్కించిపోయినట్టున్నాయి. ఆక్సిజన్ అనేటువంటి కొరత రాకుండా చాలా 24/7 జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్ అందరూ కలిసి మన ఏరియా హాస్పిటల్ కానీ, డీజీహెచ్ కానీ, డిహెచ్ కానీ, అలాగే జిఎస్ఎల్ కానీ, కిమ్స్ కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల వారికి కూడా ఎక్కడక్కడ ఆక్సిజన్ కొరత అనేది రాకుండా చాలా శ్రద్ధగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు 120 బెడ్లు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి ఈ ఆసుపత్రిలో. ఈరోజు దివీస్ ఇండస్ట్రీస్ వారు ఒక 100 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఈ ఆసుపత్రికి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిహెచ్సిస్కి వారు డొనేట్ చేయడం జరిగింది. ఇలా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, ఇది ప్రజల్ని ఆదుకునేటువంటి సమయం. ముందుకొచ్చి ప్రజలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చినటువంటి దివీస్ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిన్న మన అసెంబ్లీలో చూసాం, చాలా ప్రణాళికాయుతంగా జిల్లా యంత్రాంగాల్ని, అలాగే స్టేట్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందిని 24 గంటలు కూడా పనిచేయించి ప్రజలకు ప్రజారోగ్య రక్షణ కోసం, కరోనా కట్టడి కోసం ప్రతి చర్య తీసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వైరస్ కంటే ప్రమాదంగా ఉంది. వైరస్ కంటే ప్రమాదమైనటువంటి మాటలతో ప్రజల్ని హింసిస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి తరుణంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ కరోనా సమయంలో చాలామంది మరణాలకు కారణమవుతున్నటువంటి వైరస్ కంటే ప్రమాదమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి మిత్ర బృందం కానీ ఇవాళ వారి ప్రకటనలు చూసినప్పుడు ప్రజలకు మరింత భయం పెరిగిపోయి వారు ఏదో అయిపోతుంది అనేటువంటి ఆందోళన ఉన్నారు. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు, నేను, రాజా గారు అందరం కలిసి ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళాం, వారికి చెప్పాం ఆక్సిజన్ సాచురేషన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే వారు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి విషయాలు కూడా తెలియజేశాం. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో టెస్టులు రోజు 10,000 చేస్తూ ఉన్నాం. అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో కేసులు ఎక్కువ వస్తున్నాయనేటువంటి ఒక దుష్ప్రచారం ఉంది. కారణం,
అధిక జనాభా ఉన్న జిల్లాలో టెస్టులు ఎక్కువ చేయడం వల్ల కేసులు ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు స్టేబిలైజ్ అయింది. 42% నుంచి 32% వరకు కేసులు తగ్గు ముఖం పట్టినట్టుగా మనకి లెక్కలు తెలుస్తున్నాయి. కనుక ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోండి, లక్షణం కనపడిన మరుక్షణమే మందులు వాడి మీ ఇళ్లలో సురక్షితంగా ఉండమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. డీజీ శాఖ మంత్రి చెల్లమైన వేణుగోపాల్ గారు అలాగే కలెక్టర్ గారు హాస్పిటల్ విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ కరోనా పేషెంట్స్కి హాస్పిటల్లో 24/7 డాక్టర్లు అందరూ కూడా కష్టపడి వైద్య సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడున్న పరిస్థితులు చూసి కొంచెం సాటిస్ఫై అయ్యారు. శానిటైజేషన్ అయిపోయామంటే మిగతా అన్నీ బాగున్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎంత చక్కగా డాక్టర్స్ కానీ లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ కరోనా మీద యుద్ధం చేస్తుంటే ఈ నారాయణ్కో రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనాను తిరగేసి చదవండి. నారాయణ్కో ఈ నారాయణ్కో ఒక నరకాసురులాగా తయారయ్యి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఈ కరోనా మీద ధైర్యం చెప్పాల్సిన టైంలో ఈ నారాయణ్కో చాలా దారుణంగా బిహేవ్ చేస్తారని తెలియజేస్తున్నాను.